గత వారంలోనే ఎలిమినేట్ అయిన అవినాష్ లక్కీగా ఎవిక్షన్ పాస్ ఉండటం వల్ల సేవ్ అయిన విషయం తెలిసిందే. పాస్ వల్ల సేవ్ అయిన అవినాష్ మళ్ళీ ఈ వారం ఎలిమినేషన్కు నామినేట్ అయ్యారు. ఈ వారం అతడు ప్రతి చిన్న విషయానికి కూడా కాస్త అతిగా రియాక్ట్ అవ్వడం, ముఖ్యంగా మోనల్ తన్నిన విషయం, ఆ తర్వాత అరియానాతో చిన్న గొడవ వల్ల అవినాష్ బ్యాడ్ అయిపోయాడు. పాల టాస్క్ విషయంలో ఆడలేక ఇంకేదో అన్నట్లుగా బిగ్ బాస్ని విమర్శించాడు. దాంతో ప్రేక్షకులు అతడిపై సానుభూతి చూపించడం పోయి కోపంతో ఓట్లు వేయట్లేదనిపిస్తోంది. అందుకే ఈ వారం అవినాష్ ఎలిమినేట్ అవ్వబోతున్నాడంటూ లీక్ వచ్చింది. ఈ వారం సోహెల్ మరియు అరియానా మినహాయించి మిగిలిన అంతా కూడా నామినేట్ అయ్యారు. అందరిలోకి మోనల్ మరియు హారికలు వీక్ అయి ఉంటారంటూ ప్రచారం జరుగుతోంది. వీరిద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉందంటున్నారు. కానీ అనూహ్యంగా బిగ్ బాస్ మరోసారి మోనల్ను సేవ్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. అవినాష్ ఎలిమినేషన్ కన్ఫర్మ్ అయిందని ప్రచారం జరుగుతోంది. నేటి ఎపిసోడ్లో ఇద్దరిని సేవ్ చేసి ఆదివారం ఎపిసోడ్లో అవినాష్ను ఎలిమినేట్ చేస్తున్నట్టుగా నాకు ప్రకటించే అవకాశం ఉంది. జబర్దస్త్ను వదులుకొని వచ్చాను అంటూ సింపతిని పొందేందుకు తీవ్రంగా ప్రయత్నించిన అవినాష్ లక్కీగా ఎక్కువసార్లు నామినేషన్లో ఉండకుండా వచ్చాడు. నామినేషన్లో ఉన్న ప్రతిసారి ఆయనకు చుక్కలు కనిపించాయి. ఇంట్లో ఉన్న కంటెస్టెంట్లకు కూడా చాలా కంటే నేను అందరికంటే స్ట్రాంగ్ అని అవినాష్ అనుకుంటూ వచ్చాడు. అది కూడా ఆయనకు మైనస్ అయి ఉండొచ్చు. మొత్తానికి అవినాష్ జర్నీ ముగిసిందనే వార్తలు వస్తున్నాయి. నేడు సాయంత్రం వరకు మరింత స్పష్టంగా ఎలిమినేషన్ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్పై క్లిక్ చేయండి.